రవి ఏలూరు నుంచి రాస్తున్నారు శరణ్ నవరాత్రులలో త్రిరాత్ర వ్రతాన్ని ఎప్పుడు ఏ విధంగా ఆచరించాలి తెలియజేయగలరా అంటే రాస్తున్నారు శరణ్ నవరాత్రులలో త్రిరాత్రము అంటే దీనికి మళ్ళీ రెండు రకాలుగా చెప్పబడ్డది ఒకటి తిథిపరంగా ఉంటుంది రెండవది నక్షత్రపరంగా తిథిపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఏడో తారీఖు నాడు సప్తమి ఎప్పుడు వస్తుందో చూసుకొని చక్కగా సప్తమి అష్టమి నవమి మూడు రోజులు చేసుకొని దశమి రోజు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట మాత్రమే ఖచ్చితంగా కలశ ప్రతిష్ట కలశ స్థాపన అనేది చేయాలి దాన్ని పొద్దున పూట చేయడానికి వీలు లేదు కాబట్టి తిథికి చేసేటటువంటి వాళ్ళు సప్తమికి మొదలుపెట్టి నవమి దాకా చేసుకొని దశమికి చేసుకుంటారు కానీ ధర్మసింధువులో నక్షత్రపరంగా చేసుకునేటటువంటి వాళ్ళకి విజయదశమి పండగ కూడా మారిపోతుంది నాలుగు రోజులు వచ్చింది ఈ సంవత్సరం ఎప్పుడూ లేనిది ఎలా అంటే మనకి చక్కగా మూలా నక్షత్రంతో మొదలుపెట్టి ఉత్తరాషాఢ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణముతోటి దాన్ని ముగించాలి కాబట్టి శ్రవణా నక్షత్రం నాలుగో రోజు దాకా వచ్చింది కాబట్టి నక్షత్రపరంగా చేసుకుండే వాళ్ళు ఇరవై ఏడో తారీఖు ఈ సంవత్సరం మొదలుపెట్టుకొని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై దాకా చేసుకొని ఒకటో తారీఖు నాడు వాళ్ళు పండగ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నక్షత్రపరంగా ఇరవై ఏడు టు ఒకటి అదే తిథి పరంగా వచ్చేటప్పటికి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా చేసుకొని ముప్పై తారీఖు అందరికీ పండగ ఉంది ఆ రకంగా కలశస్థాపన చేసుకోవచ్చు దీని ప్రత్యేకత అదమ్మ చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు